హరి ఓం గురుగారు ఎలా ఉన్నారు? ఒక విచిత్రమైన సందేహం వచ్చింది. శరీరంలో జీవాత్మ ఉంది అంటూ ఉన్నారు కదా, ఈ జీవాత్మ అనేది ఎక్కడుంది? ఇప్పుడు కార్లో డ్రైవర్ ఉన్నాడు, డ్రైవర్ ఉన్నంతసేపు కారు నడుపుతూ ఉంటాడు. ఆమె డ్రైవర్ దిగిపోతే కారు చైతన్యం లేకుండా అలానే ఉంటుంది. అలాగే ఈ జీవాత్మ అనే ఆత్మ, ఈ జీవాత్మ శరీరంలో ఎప్పుడూ ఉంటే మనిషి కొంతసేపు మెలకువలో, కొంతసేపు నిద్రలో, కొంతసేపు కలలు కంటూ, కొంతసేపు సుషుప్త అవస్థలో ఎందుకు ఉంటున్నాడు? మళ్ళీ ఈ జీవాత్మ వెళ్ళిపోతే శరీరం ఇంకా జడంగా అయిపోయి ఈ శరీరాన్ని తగలబెట్టేస్తూ ఉన్నారు. జీవాత్మ శరీరంలో లేనప్పుడు చైతన్యంగా లేకపోవడం నేను ఒప్పుకుంటాను, కానీ జీవాత్మ శరీరంలో ఉన్నప్పుడు కూడా ఈ శరీరానికి కొంచెంసేపు చైతన్యంగా ఉండడం, కొంచెంసేపు స్వప్నంలోకి వెళ్ళడం, ఇదంతా ఏంది గందరగోళము? ఒకసారి వివరించండి పూర్తిగా. శిష్య, చాలా మంచి ప్రశ్న వేశావు. ఈ ప్రశ్న ఎప్పటి నుంచో నాకు ఉంది. దీనికి సమాధానం కనిపెట్టేదానికి అక్కడ ఇక్కడ కొన్ని పుస్తకాలు చదివా, ఎక్కడ దొరకలేదు. అందుకని ఒకేసారి 108 ఉపనిషత్తులు అన్నీ చదవడం స్టార్ట్ చేశా. ఏదో ఒక ఉపనిషత్తులు ఎక్కడో దగ్గర దీనికి సమాధానం దొరకపోదా అని చివరికి దొరికింది. ఎక్కడో తెలుసా, చాలా ఉపనిషత్తుల్లో, యోగ శాస్త్రానికి సంబంధించిన ఉపనిషత్తుల్లో సమాధానం దొరికింది. అక్కడక్కడ కొంచెం డిఫరెంట్గా ఉంది, పూర్తిగా వివరణ లేదు. కానీ ధ్యాన బిందు ఉపనిషత్తులో పూర్తి వివరణ దొరికింది. ఆ వివరణ అనుసరించి పూర్తిగా నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాంట్లో ఇచ్చిన వివరణను బట్టి నేను ఒక బొమ్మ కూడా గీశాను. ఆ బొమ్మ వీడియోలో చూపిస్తే అంత క్లారిటీ ఉండదు, కాబట్టి కింద ఒక బ్లాగ్ లింక్ ఇస్తాను. ఆ బ్లాగ్ లింక్లో చూస్తే మీకు పూర్తిగా అర్థమైపోతుంది. ఊరిని అలా శాంపుల్గా చూపిస్తాను, ఇప్పుడు చూడండి. ఇది ఆ బొమ్మ. ఇంకా ఈ బొమ్మలో ఉండే విషయం ఏమిటి అంటే, ధ్యాన బిందు ఉపనిషత్తుల్లో, మిగతా ఉపనిషత్తుల్లో కూడా చెప్పిన, స్పష్టంగా చెప్పిన విషయం, జీవాత్మ అణుమాత్రంగా ఉంటాడనమాట. చాలా సూక్ష్మంగా ఉంటాడు. ఎలా ఉంటాడు అంటే, ఇంకా డీటెయిల్డ్గా వెళ్తే, ఈ జీవాత్మ అనేది ఒక ఎలక్ట్రాన్ లాగా ఉంటుందంట. ఎలక్ట్రాన్ను ఎలాగైతే, ఎలక్ట్రాన్ అనేది ఒక పదార్థంతో తయారు చేయబడలేదు, అదేవిధంగా జీవాత్మ ఏ పదార్థంతోనూ తయారు చేయబడలేదు. ఎంత దాని పరిమాణం ఎంత ఉంటుంది అంటే, చాలా సూక్ష్మమైందంట దాని పరిణామం. తేజో బిందు రూపము, తేజోస్వరూపం అని చెప్పారు. చాలా సూక్ష్మమైనది తేజోస్వరూపం. ఎలక్ట్రాన్ను ఎలా అయితే కేంద్రకం చుట్టూ పరిభ్రమిస్తూ ఉంటుందో, అలాగే ఈ జీవాత్మ ఒక కేంద్రం చుట్టూ పరిభ్రమిస్తూ ఉంటుందంట. ఇక్కడ ఈ హృదయ స్థానంలో, మన హృదయ స్థానంలో ఒక చక్రం ఉంటుంది. ఆ చక్రం ఉండే దాన్నే అనాహత చక్రం అంటారు. ఈ అనాహత చక్రంలో, నిజానికి చక్రం అంటే బండి చక్రం అనుకునేరు, కాదు కాదు, అది మన శరీరంలో ఉండే చక్రాలు బండి చక్రాలు లాంటివి కాదు. ఇందులో నిజానికి చెప్పాలంటే అవి పుష్పాల వంటివంట. ఈ హృదయ స్థానంలో మనకి ఒక పుష్పం ఉంటుంది. ఆ పుష్పానికి 12 దళాలు ఉంటాయి. ఆ పుష్పం మధ్యలో, పుష్పానికి మధ్యలో లోపలికి ఒక కాండం ఉంటుంది కదా, ఆ కాండంలో 3 వలయాలు ఉంటాయి. ఈ 12 దళాలు, 3 వలయాలతో కూడిన కాండము, ఇదే ఆ ద్వాదశ దళ పద్మం. ఈ ద్వాదశ దళ పద్మంలో జీవాత్మ అణుమాత్ర స్వరూపుడై అందులో పరిభ్రమిస్తూ ఉంటాడు. ఒక్కొక్క స్థానంలో ఉన్నప్పుడు జీవాత్మ ఈ బాహ్యంగా కనిపించేటువంటి ఈ శరీరం ఒక్కో రకమైన వికారాన్ని, ఒక్కొక్క రకమైనటువంటి స్వభావాన్ని ప్రదర్శిస్తూ ఉంటుందంట. ఇది స్వయంగా మనకి చాలా డీటెయిల్గా వివరించడం జరిగింది. ఇప్పుడు మనం ఎక్కడ ఎక్కడ జీవాత్మ ఉన్నప్పుడు ఎలా ఉంటాడో తెలుసుకుందాం. ఇక మనం విషయంలోకి వెళ్తే, ద్వాదశ దళ పద్మం అని మీకు చెప్పాను. ఆ 12 దళాలలో కేవలం 8 దళాల మీదే జీవుడు పరిభ్రమిస్తూ ఉంటాడు. మిగతా 4 దళాలలో పరిభ్రమించడు అని ఆ 4 దళాలని వదిలేశారనమాట. ఎందుకు అనేది మనకి
గురువులు వివరించలేదు. కానీ కేవలం 8 దళాల గురించిన వివరణ మాత్రమే మనకి ధ్యాన బిందూపనిషత్తులో కనిపిస్తుంది. ఈ 8 దళాలు 8 దిక్కులకి ప్రతీకలుగా చెప్పారు. ఒక్కొక్క దళానికి ఒక్కొక్క రంగు ఉంటుంది. ఆ పద్మం యొక్క ఒక్కొక్క దళంలో జీవుడు ఉన్నప్పుడు ఒక్కొక్క రకమైన మానసిక స్వభావాన్ని కలిగి ఉంటాడు. ఇప్పుడు మనం ఆ 8 దళాల గురించి తెలుసుకుందాం. తూర్పు దళం, తూర్పు దళం అనే ఈ దళం తెలుపు రంగు కలిగింది. ఈ తెలుపు రంగు కలిగిన దళంలో ఉన్నప్పుడు మంచి ధార్మికమైన భావనతో, మంచి భక్తి భావనతో ఆధ్యాత్మిక మార్గంలో ఉంటాడనమాట. తూర్పు దళ పద్మంలో ఉన్నప్పుడు ఇప్పుడు తూర్పుకి ఉత్తరానికి మధ్యలో ఉన్నటువంటి ఆగ్నేయ దళ పద్మంలో ఉన్నప్పుడు అతను నిద్రావస్థలో ఉంటాడు. ఈ ఆగ్నేయ దళ పద్మం ఎరుపు రంగు కలిగి ఉంటుంది. తరువాత ఉత్తర దళం నలుపు రంగు కలిగి ఉంటుంది. ఈ నలుపు రంగు కలిగిన ఉత్తర దళంలో ఉన్నప్పుడు క్రౌర్యం కలిగి ఉంటాడు, అంటే విపరీతమైన కోపాన్ని క్రోధాన్ని కలిగి ఉంటాడు. ఈ క్రోధం ఒక్కటే అని కాదు, ఇటువంటి భావాలను కలిగిన మిగతా భావాలను కూడా అతను కలిగి ఉంటాడు అని దాని అర్థం అన్నమాట. తరువాత నైరుతి నీలవర్ణం, ఇందులో ఉన్నప్పుడు పాప పనులు చేస్తూ ఉంటాడు, పాపపు ఆలోచనలు చేస్తూ ఉంటాడు. తరువాత పశ్చిమం స్ఫటిక వర్ణం, ఈ స్ఫటిక వర్ణంలో ఉన్నప్పుడు ఎంటర్టైన్మెంట్ మూడ్లో ఉంటాడనమాట. ఆటలు ఆడుతూ ఉంటాడు, ఇంకా ఎంటర్టైన్మెంట్కి సంబంధించిన పనులన్నీ చేస్తుంటాడు. దీన్నే క్రీడే అని చెప్పారనమాట. తరువాత వాయువ్య దళం, ఈ వాయువ్య దళం మాణిక్య వర్ణం. ఈ మాణిక్య వర్ణంలో ఉన్నప్పుడు వైరాగ్య భావనలో ఉంటాడు, అటు ఇటు ఎటు పడితే అటు స్థిరంగా లేకుండా తిరుగుతూ ఉంటాడనమాట. ఈ వైరాగ్య భావనలో అతను ఉన్నప్పుడు వాయువ్య దళంలో ఉంటాడు. తరువాత ఉత్తర దళం, దక్షిణ ఇంతకుముందు నలుపు క్షమించాలి, నలుపు దక్షిణ దళం. ఉత్తర దళం పచ్చరంగు, ఈ పచ్చరంగులో ఉన్నప్పుడు కామ వికారాలను కలిగి ఉంటాడు, శృంగార భావనను, ఇంకా అనేక రకాలైన కోరికలు కలుగుతూ ఉంటాయన్నమాట ఈ ఉత్తర దళంలో ఉన్నప్పుడు. తరువాత ఈశాన్య దళంలో ఉన్నప్పుడు అతను ధన సంపాదనలో, ధనం యొక్క వేటలో ఉంటాడనమాట ఈశాన్య దళంలో. ఈశాన్య దళం వైఢూర్యం అనే రంగుని కలిగి ఉంటుంది. ఇక మనం జాగృతి స్వప్న సుషుప్తులు ఎలా కలుగుతున్నాయి అనే కదా ఇంకొక మన ముఖ్యమైన ప్రశ్న. ఆ విషయానికి వస్తే ఈ దళం యొక్క మధ్య భాగంలో కాండం ఉంటుంది, పద్మానికి తూడు, పద్మం యొక్క తూడు అని కూడా అంటారు. ఈ కాండంలో 3 వలయాలు ఉంటాయంట. ఆ 3 వలయాలలో బాహ్య వలయం చుట్టూ జీవాత్మ కేంద్రకం చుట్టూ ఎలక్ట్రాను పరిభ్రమిస్తూ ఉన్నట్లుగా ఒక తేజోరూపం అణుమాత్రం అనే 2 పదాలు వాడారు. ఈ అణురూపంతో కలిగిన తేజోరూపంలో ఆ 3 వలయాల చుట్టూ తిరుగుతూ ఉంటాడు. 3 వలయంలో ఉన్నప్పుడు అతను జాగృత అవస్థలో ఉంటాడు. అతను బాగా ఎప్పుడైతే అలసిపోతాడో ఆ శ్రమంతా కూడా కళ్ళను చేరుతుందంట. ఆ కళ్ళను చేరినప్పుడు అక్కడి నుంచి అతను ఈ 3 వలయంలోకి వస్తాడు. ఆ 3 వలయంలోకి వచ్చినప్పుడు ఆ 3 వలయం ఎరుపు రంగు, దాని లోపల ఉండే వలయం ఇంద్రగోప రంగు, ఇంద్రగోప వర్ణం అంట. తర్వాత ఇంకా లోపల ఉండే వలయం పద్మరాగ వర్ణము. ఈ ఎరుపు రంగు వలయం దగ్గరికి వచ్చినప్పుడు అతను బాగా రిలాక్స్ అవుతాడు, గాఢమైన సుషుప్తి కాదు, బాగా రిలాక్స్ అయిపోతాడు. అలా పూర్తిగా రిలాక్స్ అయిపోయిన తరువాత, బాగా అన్ని అవయవాలు రిలాక్స్ అయిపోయిన తరువాత ఆ లోపలి వలయంలోకి వెళ్తాడు. అక్కడ స్వప్నాలు స్వప్నావస్థలోకి వెళ్ళి అనేక రకాలైనటువంటి రకరకాల కళలు కంటాడు. ఆ కళల్లో కూడా అతను బాహ్య ప్రపంచంలో పనిచేసినట్టే కళల వల్ల కూడా పూర్తిగా అలసిపోతాడంట. కళల వల్ల కూడా అలసిపోయినప్పుడు ఇంకా లోపలి వలయం దగ్గరికి వెళ్తాడు. పద్మరాగ వర్ణం కలిగిన వలయం లోపలి వలయం. ఈ పద్మరాగ వలయంలో అతను సుషుప్తి అవస్థలో మంచి ఆనందాన్ని అనుభవిస్తాడంట. తరువాత ఈ సుషుప్తి అవస్థను కూడా వదిలి
ఇంకా లోపలికి వెళ్ళిపోతే అతను తురీ అవస్థలోకి వెళ్తాడు అని చెప్పారు. తరువాత అక్కడి నుంచి మోక్షం ఎలా పొందాలి అనేది మనకి ఇంకొంచెం వివరణ ఇవ్వడం జరిగింది. ఈ పద్మాన్ని పూర్తిగా వదిలేస్తే అది తురీయం అని ఇంకొక దగ్గర చెప్పారు. అంటే ఈ పద్మంలో ఉన్నంత వరకు అతను జాగృతి స్వప్న సుషుప్తులలో పరిభ్రమిస్తూ ఈ పద్మం యొక్క దడాల మీద తిరుగుతూ ఉన్నప్పుడు అనేక రకాలైనటువంటి మానసిక వికారాలను అనుభవిస్తూ ఉంటాడనమాట. గురుగారు ఏంటి ఇంత విషయం ఉందా, లోపల ఒక పద్మము, ఆ పద్మానికి 8 దళాలు, ఒక్కొక్క దళం మీద ఉన్నప్పుడు ఒక్కొక్క రకమైన భావాన్ని పొందడం, దాని మధ్యలో 3 వలయాలు, ఆహా నిజంగా ఇంత అద్భుతంగా ఎక్కడా మనకి వివరణ దొరకదే. ఉపనిషత్తుల్లో మన మహర్షులు ఎంతో పరిశోధన చేసి ఈ జ్ఞానాన్ని మనకు అందించారు, అద్భుతం గురుగారు. కానీ ఒక్క సందేహం, ఇక్కడ హృదయంలో ఏముంది చూస్తే ఏమీ కనిపించడం లేదుగా. మీరు చెప్పిన 12 దళాల పద్మం ఎక్కడుంది? శిష్య మంచి ప్రశ్న అడిగావు, దీనికి నేనే నిన్ను ఒక ప్రశ్న అడుగుతాను. ఇప్పుడు మొబైల్ ఫోన్లో మాట్లాడుతూ ఉన్నావు, ఆ మొబైల్ ఫోన్ యొక్క రేడియేషన్ తరంగాలు నీకు కనిపిస్తున్నాయా? లేదుగా. వైర్లో కరెంటు నీకు కనిపిస్తుందా? లేదు. కానీ దాని యొక్క ప్రభావాన్ని మాత్రం నువ్వు చూడగలుగుతున్నావు, కాబట్టి అది ఉందని నువ్వు నమ్ముతున్నావు. అదేవిధంగా ఈ జడమైన శరీరం చైతన్యవంతంగా అనేక రకాల భావాలతో జాగృతి స్వప్న సుషుప్తి అవస్థల మధ్య తిరుగుతూ ఉంది కదా, ఇది ప్రభావం. ఇది ప్రభావం కాబట్టి దీనికి ఏదో ఒకటి కారణమయ్యే ఉండాలి. అది నీ కంటికి ఎందుకు కనిపించడం లేదు అంటే, ఈ కన్ను భౌతికమైన పదార్థాలను మాత్రమే చూడగలదు, ఇది ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రంలో చాలా తక్కువ పర్సంటేజ్నే చూడగలదు, మిగతా వాటినే పూర్తిగా చూడలేదు. ఈ భౌతిక శరీరంలో ఉండేటువంటి లింగదేహము లేదా సూక్ష్మ శరీరములో ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఈ లింగదేహము సూక్ష్మ శరీరమే మనం ఒక రకంగా జీవాత్మ జీవుడు అని కూడా చెప్పుకోవచ్చు. దీని యొక్క ప్రభావాన్ని మాత్రమే నువ్వు చూడగలవు. నువ్వు యోగ సాధనలు చేసినట్లయితే అప్పుడు నీకు జ్ఞాన దృష్టి వచ్చి మహర్షులు చెప్పినటువంటివన్నీ నువ్వు స్పష్టంగా చూడొచ్చు అన్నమాట. నీ శరీరంలో చూసుకోవచ్చు, పక్క వాళ్ళ శరీరంలో కూడా చూసుకోవచ్చు. ఇదేం పెద్ద గొప్ప సాధనేం కాదు, నువ్వు సాధన చేస్తే నెమ్మదిగా నీకు తెలిసిపోతుంది అంతా. గురుగారు ఇప్పుడు నాకు లాజికల్గా అర్థమైంది. అంటే మనం కాజ్ అండ్ ఎఫెక్ట్, ఇక్కడ కార్యం ఉంది అంటే కారణం ఏదో ఉంది, ఆ కారణాన్ని భౌతికమైన కన్ను చూడలేకపోవచ్చు. ఇప్పుడు వైర్లో కరెంట్ ఉందో లేదో కన్నుకి తెలియకపోవచ్చు. ఆ వైరు చుట్టూ ఒక రేడియేషన్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ వస్తుందిగా, ఆ మీటర్ పెడితే తెలుస్తుంది అనమాట. అలాగే ఓహో అర్థమైంది, లోపల ఉండే ఈ ఆత్మ ఇలా అణుమాత్రంగా అలా తిరుగుతూ ఉండడాన్ని మనం చూడాలి, తెలుసుకోవాలి అంటే మామూలు భౌతికంగా సరిపోదు, ఇంకోటి ఉంది. కానీ అది ఉందా లేదా అని మనం దాని యొక్క ప్రభావాన్ని చూసి తెలుసుకోవాలి. చాలా బాగా చెప్పారు గురువు గారు. ప్రేక్షకులు మీకు కూడా ఏమైనా సందేహాలు ఉంటే గురువు గారిని అడగండి.